శివుని ఆత్మస్వరూపం పావన గిరి క్షేత్రం హరవు నమ శివ పురహర శంకర ఆ హరిగాడి జుట్టు నీ చేతికి దొరికిందనుకో ఏం చేస్తావురా పీకి పారేస్తా వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు చెరిచి పారేస్తా వాడు నిన్ను నరికి పారేస్తాడేమో నడుమోయ్ మాటలంటూ చెప్పు పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది ఒకసారి అటు చూడు ఎలా ఉంది ఇది బాగుందా బాగుంది నేనున్నాను కదా డాక్టర్ గారు ప్రమాదం ఏం లేదు కదా ఏం లేదండి మైనరే అన్నయ్య అన్నయ్య ఇంటి దగ్గర తులసి చావు బతుకుల్లో ఉందన్నయ్య డాక్టర్ గారు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోండి నమస్తే చెప్పండి మా తులసి మా తులసి ఏమైందమ్మా మా తులసి నరసింహం నాకు తెలుసు అమ్మా నాకు తెలుసు తులసి నీకేం కాదు నేను నన్ను చెడిపోలేదన్నయ్య తులసి ఏంటి హరి ఇలా వచ్చావు ఏమైంది నా చెల్లెలు చచ్చిపోయింది ఎలా ఆది కేశవుల కొడుకు నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది నరసింహం అంత పని చేశాడా నువ్వు కంప్లైంట్ రాసి ఇదిగోండి సార్ సాయంత్రం లోపల వాడిని సెల్లో దొరికిపోతే చూడు ఆ నమ్మకంతో వచ్చాను సార్ థ్యాంక్ యూ యు ఆర్ అండర్ అరెస్ట్ అంటావు అనుకుని షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి మీ వెనకాల నేనున్నాను నా వెనకాల చట్టం ఉంది పైగా ఈ ఊరు మీది ఇక్కడ పవర్ మీది ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకుండా బాబు గారిని దున్నేమనండి సంతోషంగా ఉండండి నమస్కారం చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే కోటలోకొచ్చిందా చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది చిన్నది రాములోరి గుడికొచ్చి వాడు ఆగమేఘాల మీద వడగాలిలో దూసుకొచ్చేస్తున్నాడండి ఎవర్రా
హరిబాబు అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా మిగలదు. ఏందిరా నువ్వు అనేది? గేట్లు మూయండి. నరసింహ, మర్యాదగా తప్పుకోండి. మేము తప్పుకో, మా హరిబాబుని తీసుకుని స్టేట్మెంట్ కాదు కదా, ఈ కేసు కూడా దాటలేరు. తప్పుకోకపోతే లాఠీ చార్జ్ చేయాల్సి ఉంటుంది. మా హరిబాబు కోసం ప్రాణాలను ఇస్తాం, అవసరమైతే ప్రాణాలు తీస్తాం. నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి. అది కాదు బాబు, ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే. సాయలు చెప్పన్నా, నా కొడుకు శవాన్ని తగలపెట్టక ముందే వాణి తల్లి శవం కావాలా, వాడి ఇల్లు బూడిద కావాలా? బాబాయ్, వాడు నిన్ను చంపేస్తారు బాబు. చావుకి భయపడి పారిపోమంటావా? అయ్యో నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మీ నాన్నని చెప్పేది వాళ్ళే బాబు. బాబాయ్, yeah.
ఎందుకమ్మా? నాన్న చంపింది ఆది కేశవులేనమ్మా. నా మాట విను, ఇది సమయం కాదు, మన గురించి వెళ్ళిపోవాలి. ఒరే నా మాట విన, దయచేసి మన గురించి వెళ్ళిపోవాలరా. నా కోసం అమ్మా, వాడు నాన్న చంపాడు. బాబు బాబు, మీరు అమ్మగారు బతకాలి బాబు. ఇక మీ కుటుంబంలో ఒక్కరిని కోల్పోయినా చట్టు కూడా ధైర్యం మాకు లేదు బాబు. అలా మాట్లాడకు బాబాయ్, 100 తలకాయలు తెగ నరికైనా ఆది కేశవులు అంతం చూస్తా. తప్పకుండా ఆలోచిస్తు బాబు, ముందు అమ్మగారు తీసుకెళ్లి కళ్ళు చూపించు బాబు. నీ దండం పెడతాను అమ్మగారు తీసుకెళ్ళి బాబు. ముందు నువ్వు ఇక్కడి నుంచి అమ్మని తీసుకెళ్ళకపోతే ఈ ఊరు జనమే కాదా. తీసుకెళ్ళి బాబు, బాబు తీసుకెళ్ళి బాబు, తీసుకెళ్ళి బాబు, తీసుకెళ్ళి బాబు.